ప్రజావేదిక వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కృష్ణానది కరకట్టలో నిర్మాణాలకు సీఆర్డీఏ అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు నివేదికను అందజేశారు. ప్రజావేదిక నిర్మాణంలో అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వం అంటోంది. సీఆర్డీఏ అనుమతి లేకుండానే నిర్మాణాలు జరిపినట్లు నిర్ధారించింది. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సీఆర్డీఏ అధికారులు నివేదిక అందజేశారు. అంతేకాదు, కృష్ణానది కరకట్టలో నిర్మాణానికి అనుమతి నిరాకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజావేదిక నిర్మాణంపై ప్రభుత్వం నివేదిక కోరింది. దీంతో ఏపీ సర్కార్కు రిపోర్టును అందజేసింది సీఆర్డీఏ. తగిన అనుమతులు లేకుండానే నిర్మాణం జరిపినట్టు నివేదికలో స్పష్టం చేసింది. 5 కోట్ల అంచనాలను 8.90 కోట్లకు మార్చేసినట్టు నివేదికలో తెలిపింది. మరోవైపు కృష్ణా కరకట్టలో నిర్మాణానికి అనుమతికి ఏఈ నిరాకరించారని, అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పనులు చేశారని నివేదిక ఇచ్చింది సీఆర్డీఏ. గత 5 ఏళ్లలో కలెక్టర్ల హాల్ కూడా చంద్రబాబు నిర్మించలేదని విమర్శలు గుప్పించారు బొత్స. ప్రజావేదిక నిర్మాణంలో కూడా దోపిడీ జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా అక్రమ కట్టడమేనని, వాటిని ఏం చేయాలన్నది త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు బొత్స. దాన్ని నోటీస్ ఇవ్వడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న ఇల్లా, కొన్ని ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు గారు నివాసం ఉన్నారండి ఇక్కడ, కాబట్టి దానికి వచ్చి ఇవ్వాలి అని అనడానికి కాదు కదా. నాకు తెలుసు విధి రేటు విధానాలు రేటు నాకు తెలుసు. ఇప్పటికెళ్ళి నేను 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కోసం బంగ్లా నాదని లేదు సెక్రటరియట్లో ఉన్నది వచ్చి నాదని అంటే బాగుంటుంది. అక్రమ కట్టడాలపై ఏ చర్యలు తీసుకోవాలన్నది త్వరలోనే నిర్ణయిస్తామని బొత్స తెలిపారు. మరోవైపు ఉండవల్లి ప్రజావేదికపై రగడ కొనసాగుతోంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ కోసం ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎలా తీసుకుంటారని టీడీపీ ప్రశ్నిస్తోంది. అది ప్రభుత్వ భవనమేనని, నోటీసులు ఇవ్వాల్సిన పనిలేదని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు లేఖ రాసినా ప్రభుత్వం ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని టీడీపీ చెబుతోంది. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఉన్నట్టుండి ప్రజావేదికను స్వాధీనం చేసుకోవటం కక్షపూరితమేనని ఆరోపిస్తోంది. మేము గౌరవనీయంగా మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశారు. నాకు ఇక్కడ ఎల్ఓపీగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ ర్యాంకులో అనేక మంది వస్తారు, నేను సీనియర్ లీడర్గా కలవటానికి నాకు ఇది కేటాయించండి అని స్పష్టంగా ఒక లేఖ రాశారు. దానికి జవాబు ఏది? ముందస్తు నోటీసు, ముందస్తు సమాచారం ఇవ్వటం సమంజసమా కాదా? అయితే టీడీపీ వాదనను వైసీపీ ఖండిస్తోంది.